Thank you.
పునీత్ ఎలాగో మనం స్మైలీ ఛాలెంజ్ చేస్తాం కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ స్మైలీ లేస్తాండా? ఇంకా ఎవరు? సాయి మేగి ఎవరు మా? లేనేలేదు, వెళ్ళిపోయినారు. పూర్ణ చంద్ర సార్ వేస్తావా డ్రాయింగ్? ఇక్కడ వేయి పూర్ణచంద్ర. వెయ్యి, అలాగే ఉండిపోయావే. Okay. Fine. So now. Ready, Chaitanya, start. Last year, Danto, robot, Dundi, Punit, Danto, shivering, Mundi. మనో దాంతో మనిషి ఉన్నాడు. పూర్ణ చంద్ర దాంతో లవ్ సింబల్ ఉందన్నా. వెరీ గుడ్. అంటే అన్నది లాస్యా. హా సార్, రెడ్డి చైతన్య హార్ట్ వీడియో రాస్తున్నారు, గీసి రాస్తున్నారు, పునీత్ శివలింగం డ్రా చేస్తున్నారు, మంజునాథ్ హ్యూమన్ బీయింగ్ డ్రా చేస్తున్నారు, పూర్ణ చంద్ర హార్ట్ డ్రా చేస్తున్నారు. మంజునాథ్ వచ్చి కింగ్ గీసినాడన్నా, పూర్ణ వచ్చి ఐ లవ్ గీసావ్ గీసి గీసినాడన్నా. వెరీ గుడ్ మంజునాథ్. మంజునాథ్ అన్న అబ్బాయి లెఫ్ట్ అయిపోయినాడు అన్న, లేడు. పూర్ణచంద్ర సార్ రెడ్డి ఐ లవ్ యూ సార్. లాస్ట్ రోబోట్ బొమ్మ సార్. పునీత్ సార్ శివలింగం సార్. మంజునాథ్ మనిషి బొమ్మ సార్. నేను ఐలవ్ యూ చెప్పాం సార్. వేసింది ఐలవ్ యూ చెప్పాం సార్. నౌ వి ఆర్ గోయింగ్ విత్ ద
Smiley challenge. Okay, just a minute. We'll change the color. Very good. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ తీసుకోండి ఒకరి దాని మీద ఒకరు వేయద్దండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో వేయాలి ఒకరి దాని మీద ఒకరు వేయకూడదు నీట్ గా వేయాలి ఇప్పుడే చెప్ప ఒకరి దాని మీద ఒకరు వేయద్దండి మళ్ళీ ఒకరి దాని మీద ఒకరు వేస్తున్నారు పునీత్ ఆ రెడ్డి చైతన్య చూడండి బ్యాక్ తీ పునీత్ గ్యాప్లో తప్పిస్తే అక్కడే చేస్తూ ఉండరు గ్యాప్ చూడండి ఓకే అండ్ డన్ ఓకే డన్ 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 క్లోజ్ స్టాప్ కౌంట్ చేయండి ఎవరెవరు ఎన్ని వేస్తారో చెప్పండి ఎవరెవరు ఎన్ని వేస్తారో అన్న నేను ఒకటి వేసా అన్న ఓకే భరత్ అన్న ఒకటి వేసాడు రెండు వేసాడు నేను రెడ్డి చైతన్య చెప్పాను కదా ఒకరి మీద ఒకరు వేయకూడదు అని చెప్పి స్టార్టింగ్ రెడ్డి చైతన్యనా చూడు రెడ్డి చైతన్య పునీత్ దాని మీద వేసావు ఇట్లే వేయకూడదు రేపటి నుంచి అలా వేయకూడదు ఓకేనా Okay, now it's time for thinking challenge. Ready? Ever start just the question? Ever first start? Chautaro? Ready, Chaitanya? First question. Puneet. The man is walking. The man is walking down the straight steps. Correct or wrong? Ah, manishi. Sagga botanna. Sagga botanda. Walking down ante artham emi? కిందకి పోతున్నాడన్నా ఆ కిందకి పోతున్నాడా మనిషి నడుస్తున్నాడన్నా ఎక్కడ నడుస్తా ఉన్నాడు మెటుకుల పైన మెట్ల పైన ఎట్లా నడుస్తా ఉన్నాడు కాళ్ళతో అన్నా కాళ్ళతోనే ఎక్కడికి పోతా ఉన్నాడు పైన పోతానన్నా ఎక్కడికి పైనకి పైకా కిందకా కిందకన్నా
ఎందుకు పోతా ఉన్నాడా నువ్వు ఒకసారి పైకి కిందకి బాగా నేర్చుకోవాలమ్మా రెడ్డి చైతన్య నెక్స్ట్ చెప్పు వాకింగ్ డౌన్ ద స్టెప్స్ వెరీ గుడ్ మూడో క్వశ్చన్ భరత్ అన్న కూడా ఈరోజు హ్యాండ్ రైస్ చేసినాడు అన్న లేదన్నా నేను స్మైలీస్ ఎన్ని గీసినానంటే 5 అని హ్యాండ్ రైజ్ చేసినాను అది అప్పటి నుండి అట్లే ఉండిపోయింది The man is walking down the stairs. No. Okay. Right or wrong? No, no. It's wrong. Okay. Very good. Pourna Chandra. E question. Pourna Chandra. Unnava. పూర్ణచంద్రా ఓకే రెడ్డి చైతన్య నువ్వే చెప్పు ఈ క్వశ్చన్ రెడ్డి చైతన్య విడలేనట్టున్నాడు పునీత్ ద మ్యాన్ ఈజ్ వాకింగ్ డౌన్ ద స్టెప్స్ కరెక్టా రాంగా కరెక్టే అన్న వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ లాస్యా yes sir the man is not walking up the stairs wrong very good finish the final question me yeah the man is not walking down the stairs this is also wrong okay very good very good now we are going to have a another one so ee picture chustunte meeke em anipistundi okkokkaru cheppandi reddy chaitanya anna first lanto athanemo amichin gi metukulu ba దగ్గర దగ్గర ఉన్నాయి అంకం బిన్నెక్కేనా రెండో దానితో వచ్చి చాలా హైట్ ఉండడంతో అందులో అందుకే కింద ఉన్నాడన్నా నెక్స్ట్ హర్ష హర్ష లేడు ఓకే పునీత్ అన్న ఫస్ట్ దాంతో ఒక అతను అందుతాందని చాలా పైకి ఎక్కినాడన్నా రెండో దాంతో దూరం దూరంగా ఉండడం వల్ల ఎక్కలేకపోయినాడన్నా వెరీ గుడ్ సార్ ఫస్ట్ దాంట్లో ఉండేవాడు వాడు కష్టపడి ఒక్కొక్క మెట్టే దగ్గర దగ్గరగా పెట్టుకుని ఎక్కేశాడు నెక్స్ట్ లో ఉండే అతను లైక్ లేజీగా ఫీల్ అయ్యి ఈజీగా వెళ్ళిపోవాలని అనుకున్నాడు పూర్ణచంద్ర ఏం కనిపిస్తుంది బొమ్మలో మిచ్చిన చిన్నగా కట్లు చిన్నగా ఉన్నాయి పది ఐదు చిన్నగా పోతాడు సార్ ఫాస్ట్ గా సెకండ్ దాంట్లో సార్ దూరం దూరంగా ఉండాలి సార్ ఎక్కలేకపోతున్నాడు సార్ సో ఈ పిక్చర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే విజయం సాధించాలంటే ఫాస్ట్ గా పరిగెత్తేసి దూక్కుంటా వెళ్ళిపోతే ఎవరు సాధించలేరు లాస్ట్ చెప్పినట్టు కష్టపడి ఒక్కొక్క మెట్టు దగ్గర దగ్గర పెట్టుకుంటే ఒక్కొక్కటి అంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటే నువ్వు ప్రోగ్రెస్ ఉంటే గనా
నువ్వు విజయాన్ని ఈజీగా సాధించగలవు. ఓకేనా? సో వారానికో 10 రోజులకో ఒకసారి జూమ్ క్లాసులకు అంతా జాయిన్ అయితే మీ స్కిల్స్ ఇంప్రూవ్ కావు, యాక్టివిటీస్ కూడా అంతే. డైలీ మీకు యాక్టివిటీస్ పెడుతున్నాను కదా, డైలీ 12 ఛాలెంజెస్ పెడుతున్నా, ఒక్కరు కూడా పెట్టట్లేదు దాక్షాన్ని తప్పిస్తే. సో డూ దోస్ థింగ్స్. అవి ఎందుకంటే ఇప్పటి నుంచినే ప్రాక్టీస్ చేస్తేనే రేపు పొద్దున మీరు ద బెస్ట్ పర్సన్స్ అవుతారు. ఓకేనా? సో అందుకనే ఈ పిక్చర్ ఈరోజు షేర్ చేస్తాను అన్నమాట. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఏంటి ఇప్పుడు? వాట్ ఈస్ ద మ్యాజిక్ వర్డ్ ఫర్ టుడే? బ్రదర్. బ్రదర్, వెరీ గుడ్, వెరీ గుడ్. Who will start first? Ready, Chaitanya? Sir, me? Yeah, please go ahead, Lasya. Anna, nana laga chusukuntaru, friend laga support chestaru, amma laga anni chestaru, brother is a all rounder. Wow, superb, superb. Hats off to all brothers. Superb, superb. Good, 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 good. Puneet. Brother is very good. Wow. Man chese sahayamlo kuda sahayam chestadu anna, thoduga nilustadu anna ippudu gane. Wow, super. Andukane thobuttu antaru, thoda puttina vaadu ani. Okay, ready Chaitanya? Amma nana tarvata anni anna. Wow, super. Brother. Okay. Purnachandra. That brother is good, sir. Very good. Wow. Telugulo cheppo. Anna chana isam sir. Wow, super. Good. Saham jasar sir. Okay, very good, very good, very good. So, now it's time for creative storytelling. So, storytelling, creative storytelling. So, mari katha start chedama. Anna ne start chesanu. రెడీనా? రెడీ. నేను స్టార్ట్ చేస్తాను, భరత్ అన్న ఏం చేస్తాడు. ఓకే. సో అనగనగనగనగనగనగా ఒక స్కూల్లో పిల్లాడి పెన్ను మాట్లాడిందంట. పిల్లాడి పెన్ను మాట్లాడి. కమాన్ కమాన్ కమాన్, ఎవరు ఫస్ట్ చెప్తారు? పునీత్. నేనన్నా. అనగనగనగా ఒక స్కూల్లో ఒక పిల్లవాడు ఉండేవాడంట. అతను పెన్నతో రాస్తుంటే మాట్లాడేసిందంట. అప్పుడు ఆ పెన్న నీకు ఏం సహాయం కావాలి అని అడిగిందంట. అప్పుడు నాకు ఈ పుస్తకాలంతా రాయి ఇచ్చే అన్నాడంట. ఒక్క నిమిషంలో రాయి చేయిందంట. Wow, very good, very good. Lasya, నీకి హోంవర్క్ తో కొడతా ఉన్నారని చెప్పి మేడం లో పెన్ను చేస్తే హోంవర్క్ ఫినిష్ చేపిచ్చేస్తావు. ఓకే లాస్యా. Yes, sir. అనగనగనగా ఊర్లో ఒక అబ్బాయి దగ్గర ఒక పెన్ను ఉన్నిందంట. ఆ పెన్ను ఉన్నట్టుండి మాట్లాడడం స్టార్ట్ చేసిందంట. సో ఆ అబ్బాయి ఆ పెన్ను అడిగాడంట, నాకు ఈ హోంవర్క్ అన్ని చేసి చెయ్యి అని. సో అప్పుడు ఆ పెన్ను అంతా 1 మినిట్ లో అంతా రాసి పెట్టేసిందంట. సో నెక్స్ట్ డే ఎగ్జామ్ వచ్చిందంట. సో ఈ అబ్బాయి ఏమనుకున్నాడు, ఏ మన పెన్ను ఉంది కదా అంతా పెన్నే రాసేస్తుంది అని ఆ పెన్నుకే చెప్పి వాడు అబ్బాయి బాగా పడుకున్నాడంట ఎగ్జామ్ ముందు రోజు. Okay, very good, very good, very good. Now Purnachandra. Yeah.
చెప్పు పూర్ణచంద్ర. స్కూల్లో ఒక అబ్బాయి పెన్ను తీసుకున్నాడు, దానికి మాట్లాడ కాలు చేతులు వచ్చినాయంట, దాన్ని వచ్చి అంత హోంవర్క్ అంత చేసేసిందంట. వెరీ గుడ్. అంతే సార్. ఓకే అంతేనా? నువ్వు వినల్లా పూర్ణచంద్ర, బాగా వినల్లా. చూడు లాస్ట్ యాక్క చూడు ఎంత బాగా కథ చెప్పింది, పునీత్ చూడు ఎంత బాగా చెప్పాడు. సో రేపటి నుంచి కథలు చెప్పేటప్పుడు బాగా జాగ్రత్తగా వినాలా, సరేనా? గుడ్ బాయ్ కదా, గుడ్ బాయ్ కదా నువ్వు. ఒక పాప జాయిన్ అయ్యాలని చూస్తాను, నిన్న కాలేదు. అవుతాడు అవుతాడు. ఓకే వెరీ గుడ్. నువ్వు చెప్తావా కథ? విన్నావా కథ? లాస్ట్ అక్క చెప్పింది, పునీత్ అన్న చెప్పింది విన్నావా? చెప్పుమా, గట్టిగా చెప్పు, దగ్గరకు పెట్టుకో, ఫోన్ దగ్గర పెట్టుకొని గట్టిగా చెప్పు. ఒక పెన్ ఒక అబ్బాయి ఉన్నాడంట, అబ్బాయి ఒక ఆ పెన్ను మాట్లాడిందంట, అప్పుడు నా హోంవర్క్ కూడా చేసేస్తాను అని చెప్పిందంట, అది అద్దెకు చేసేసింది. మనంక మాకు పరీక్ష రోజు వచ్చింటే, అప్పుడు పరీక్షలో పెన్ ఎత్తుకుని పెన్నుతో ఈజీగా రాసేయచ్చని పెన్ను అడిగింది, పెన్ను పెన్ను పరీక్ష కూడా ముగించేస్తావా అని. నాకు అది మాకు నిద్రపోతా అన్నాడు. అంతే. నువ్వు చెప్పు, నిద్రపోయిన తర్వాత లాస్ట్ సెకండ్ నిద్రపోయిన వరకు చెప్పింది, ఆ తర్వాత ఏమైంది చెప్పు. కథ నువ్వు చెప్పల్లా, ట్విస్ట్ లో వదిలేయకూడదు నువ్వు. ఇంకా తెలియదు, నువ్వే చెప్పల్లా నీ కథ. ఇప్పుడు ఇది అక్కడ వరకు లాస్ట్ యొక్క కథ, ఆ తర్వాత ఇప్పుడు నీ కథ. ఇప్పుడు ఏమైంది నిద్రపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఏం చెప్పినా పర్లేదు, కథ మందే. పేరేంటిమా? సుస్మిత. సుస్మిత, వెరీ గుడ్ సుస్మిత, బాగా చెప్పావు నువ్వు, వెరీ గుడ్. సో అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ అంటే, పాపము ఎవరి దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది అన్న, నేను గురుకులం జాయిన్ అవుతానని గ్రూప్ యాడ్ చేసిన, గానీ పాప మా అమ్మాయి ఎందుకో తెలియక మళ్ళీ గ్రూప్ లో నుండి లెఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ చేస్తే టవర్స్ వరకు యాడ్ చేయడానికి కుదరదు అంటే, ఇప్పుడు జూమ్ లింక్ పంపించిన అమ్మాయికి, జాయిన్ అవడానికి ట్రై చేసినట్టుంది పాపము. ఓకే మరి అవుతుంది. సుస్మిత పడుకున్న తర్వాత మళ్ళీ ఇంకేం చేశాడు అబ్బాయి, నువ్వే చెప్పు, సొంతంగా చెప్పు. మాట్లాడింది, నన్ను మాత్రం చేసి మాకు నువ్వు జమ్మగా పండుకున్నావా అనింది. వెరీ గుడ్. అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. నన్ను మాత్రం చదువుకోమని చెప్పి నువ్వు మాత్రం జమ్మని పడుకున్నావా అని అడిగింది. వెరీ గుడ్ భరత్. ఓకేనా? అనగనగా ఒక స్కూల్లో ఒక పిల్లోడు ఉండేవాడంట, ఆ పిల్లోడికి ఒక రోజు రాస్తా అంటే అతని పెన్ను మాట్లాడడం మొదలు పెట్టిందంట. అప్పుడు ఆ పిల్లోడు ఆ పెన్ను మాట్లాడేసరికి ఆ పిల్లోడు చెప్పినాడంట ఆ పెన్నుతో, నా హోంవర్క్ రాసి చెయ్యి అని. సరే అని పెన్ను ఆ రోజు హోంవర్క్ అంతా ఫినిష్ చేసి ఇచ్చేసిందంట. ఆ తర్వాత మరుసటి రోజు ఎగ్జామ్ ఉండిందంట,
ఆ పిల్లోడు రేపు నాకేం భయం లేదులే, ఈ పెన్ ఉంది, ఈ పెన్నుతో ఎగ్జామ్ బాగా రాసేయచ్చని ఆ పెన్ను తీసుకొని స్టైల్ గా వెళ్ళినాడంట. వెళ్ళి అన్ని తెలిసిన వాడి మాదిరి కూర్చొని ఎగ్జామ్ కూర్చొని రాసేకి మొదలు పెట్టినాడంట. ఆ పెన్నుకి చెప్పినాడంట, పెన్ను నువ్వు రాసేయి నేను పడుకుంటాను అని చెప్పినాడంట. ఆ పెన్ను అడిగిందంట, నువ్వు నాకు మాత్రం పని చెప్పేసి నువ్వు పడుకుంటావా అని. సరే అని ఆ పిల్లోడు రాస్తుందిలే మన పెన్నే కదా అని పడుకొని నిద్ర వెళ్ళిపోయినాడంట. ఎగ్జామ్ టైం అయిపోయిందంట, లేచి చూస్తే పాపం పెన్నేమో రాసింది కానీ పెన్నులో ఇంక్ అయిపోయిందంట. అబ్బాయి పెన్ను ఎందుకు రాయలేదు అంటే, నేనేమో రాస్తానే ఉన్నా 2 గంటల నుండి, నాలో ఇంక్ అయిపోయింది, నేనేం చేసేది అని చెప్పిందంట. ఆ అబ్బాయి ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయినాడంట. అప్పుడు అబ్బాయికి బుద్ధి వచ్చిందంట, వేరే వాళ్ళని నమ్ముకుంటే ఇది మన పరిస్థితి కాబట్టి మన తెలివిని మనం నమ్ముకోవాలి అని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. సో నేను మీకు సో వెల్ డన్, బాగా చేశారు. సో నెక్స్ట్ దీనికి పోయే ముందు ఫస్ట్ లెట్స్ టేక్ అవర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ రైట్ హ్యాండ్ కమాన్ సే శాబాష్ 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 శాబాష్. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. సో రెడీ చైతన్య చూడు, అంత కథ అయిపోయిన తర్వాత ఇందాక నిద్రపోతా ఉన్నాడు. సో నేను మీకోసం ఈ కథలన్నీ చేశాం కదా, ఆ కథలకి ఈ డ్రాయింగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఒక్కసారి చూడండి, ఈ డ్రాయింగ్ ఏది గుర్తుందా? జంపింగ్ క్రొకడైల్. క్రొకడైల్ ఎగిరే క్రొకడైల్ చాక్లెట్లు తినేసింది కదా, అది బాగుందా? ఇది మాట్లాడే ఫోన్ అన్నా, ఫోన్ డాన్స్ చేసింది గుర్తుందా అన్నా? మీరు మాత్రం ఛార్జింగ్ పెట్టుకున్న వాడతారు అదే కదా. ఇది చెట్టు నడుస్తుంది అన్నా, వాకింగ్ ట్రీ. ఇది గుర్తుందా? సో ఇవన్నీ కూడా పప్పెట్ షోస్ వీడియోస్ తీసి వాటికి బొమ్మలు పెట్టి విల్ డూ దట్. ఓకేనా? విల్ సెండ్ ఇట్ టు ద ప్రథమ్, విల్ సి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క పేరు పెడతాము. మీ ఫుల్ పేరు ఏం పేరు ఉండాలి అని చెప్పి మీ ఫుల్ పేర్లంతా కూడా మీరు మెసేజ్ పెట్టారనుకోండి, ఎవరైతే రెగ్యులర్గా వస్తారో. సో వాళ్ళ పేర్లు మనం ఇచ్చేస్తాము. ఆల్రెడీ ఒక పర్సన్తో మాట్లాడాను, తను రైటరు. సో తను నీట్గా తెలుగులో ఎలా ఇచ్చేయాలని చెప్పి, తెలుగులో అయిన తర్వాత దాన్ని ఇంగ్లీష్లో కూడా పబ్లిష్ చేసేలాగా చేస్తాము. ఫస్ట్ ప్రథమ వాళ్ళతో మాట్లాడి తర్వాత చేస్తాం. సో 4 కథలు సెలెక్ట్ చేశాం. సో ఇవి మీ కథ అన్నా. అన్నా ఇప్పుడే పెట్టాలా అన్నా? క్లాస్ అయిపోయిన తర్వాత పెట్టు, పెట్టు. అలాగే మీరు యాక్టివిటీస్ చేయట్లేదు, యాక్టివిటీస్ చేయాలి మీరు. రాక్షాయిని చూడు ఎలా చేస్తుంది అన్నా. ఇంట్లో అన్నా, ఇంట్లో పనులు వీడియో తీసి పంపించచ్చా? అన్ని తీసి పంపించచ్చు. సో అలాగే మీ అందరికి, సో ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్ గా యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది గుర్తుందా అన్నా? ఇది జతల పరిశుభ్రుడు అన్నా, పడవా పడవా. ఇవి ఇప్పుడు తెప్పించామన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఎవరైతే రెగ్యులర్ గా యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వబోతున్నాం. సో భరత్, సో వాళ్ళ పేర్లు రెగ్యులర్ గా పేర్లు తీసుకుంటే గనా, జస్ట్ ఇప్పుడే వచ్చాయి. సో వాళ్ళకి సపరేట్ సపరేట్ గా కిట్ చేసి వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్. సో దీన్ని మీరేం చేస్తారంటే, ప్రతిరోజు మీరు కొన్ని కొన్ని వర్డ్స్ తెలుగు వర్డ్స్ మీరే బిల్ చేసి స్క్రాబుల్ లాగా. సో గుర్తుంది కదా దీని లోపల ఏముంటాయని చెప్పి, ప్లేట్స్ ఉంటాయి, దీని లోపల లెటర్స్ బిల్ చేస్తారు.
1 letter word, 1 letter, 2 letter word, 3 letter word, 4 letter, 5 letter, 6 letter. డైలీ 6 letters. ఓకేనా? ఒక లెటర్ 2 లెటర్ 3 లెటర్లు అట్లా 6 letters వర్డ్స్ వరకు డైలీ చేసి మీరు పంపించాలి. ఓకేనా? ఎవరైతే రెగ్యులర్ గా క్లాసెస్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికి ఈ కిట్ ఇస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. ఓకే, అండ్ గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఎక్కడా మీకు ఈ కిట్ దొరకదు. ఈ కిట్ చేసింది మా ఫ్రెండ్ తను మాత్రమే, తన పేటెంట్ ఐఐటి మద్రాస్ లో తను చదివాడు. సో అక్కడ నుంచి తను కొత్త కంపెనీ స్టార్ట్ చేసి ఇది చేశాడు. తన కంపెనీ ద్వారా మన కోసం ఇలా విలేజెస్ లో ఉన్న పిల్లలకి అందరికి హెల్ప్ చేయాలని చెప్పి తను అక్కడ నుంచి పంపించాడు అనమాట. తను ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో నుంచి హైదరాబాద్ కి ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి పంపించాడు. నెల రోజుల నుంచి దీనికోసం ఫాలోఅప్ చేస్తే 2 రోజుల ముందు వచ్చాయన్నమాట. సో మీకోసం చూడండి, ఎక్కడ దొరకో మీకు, మీరు ఎక్కడ కూడా దీన్ని తీసుకోలేరు. ఓకేనా? వాళ్ళంతా దీంతో మీరు తీస్తున్నారంటే మీరంత జాగ్రత్తగా దాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, చేద్దామా? ఓకే. సో భరత్ అన్న నాకు పేర్లు ఇస్తాడు. సో ఎవరినైనా ఒకరిని పంపిస్తారు. సో వాళ్ళకి నేను ఇచ్చి పంపిస్తాను అనమాట అవన్నీ కిట్స్. ఓకేనా? తర్వాత మీరు డైలీ ప్రాక్టీస్ చేసి డైలీ మీరు ఫొటోస్ వీడియోస్ ఏదైనా సరే చేసి పంపించవచ్చు. ఓకే, సో ఓవర్ టు యు భరత్. ఓకే ఛాంపియన్, యాక్టివిటీస్ చూడండి, ద్రాక్షాయిని ఏ విధంగా చేస్తుందని. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ద్రాక్షాయిని ఫాలో అయ్యి మీరు కూడా యాక్టివిటీస్ చేయండి. సో మీ బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది. ఇప్పుడు రెడ్డి చైతన్య, పునీత్, లాస్య, పూర్ణచంద్ర వీళ్ళందరూ రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారు. వెరీ గుడ్. ఆ సుష్మిత, సుష్మిత అమ్మాయి నిన్న నుండి కొత్తగానా? ఓకే, వెరీ గుడ్. మీకు అందరు కూడా ఆ యాక్టివిటీస్ కూడా చేయండి. సుష్మిత, నిన్ను మళ్ళీ నేను జాయిన్ చేస్తాను మా గ్రూప్ లో, ఎగ్జిట్ అవ్వద్దు ఈసారి. సో మీరు ఒకసారి యాక్టివిటీస్ ఒక్కటి 2 రోజులు చేయండి, తర్వాత మీకే అలవాటు అయిపోతుంది. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. Start with the simple thing. Kachitanga, you all can do. Okay? Once again, say, I'm the best. I'm the best. I'm the great. I'm the great. I'm a champion. I'm a champion. I'm a champion. Superb, superb, superb. You are all champions. You'll do. Okay? Champions, eppudu chesi chupistaru. Chusi poru. Okay, na? So, see you tomorrow. Bye. Good night. Good night, Bharatanna. Good night. Good night, Bharatanna. Good night, buddy. Good night, Bharatanna. I love you. Good night. Good night. Good night, everybody. Good night. I love you. Good night, champions. Good night. Good night. Good night.